కడపలో ఎవరు గెలుస్తారంటూ కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో కడప ఆ ఎంపీకి సంబంధించి కూడా ఇటు షర్మిల పోటీ చేస్తుంటే, అలాగే ఇటు అవినాష్ కూడా రంగంలో ఉన్నారు. సో ఇక్కడ పోటీ ఏ విధంగా ఉంటుంది, ఎవరికి వాళ్ళ బలహాలు ఏ విధంగా ఉన్నాయి, సో వారి జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేశా. సో ఫస్ట్ ఆ షర్మిల గారి జాతకం ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకుందామా గురుజీ? తెలుసుకుందాం. ఓకే, ఒకసారి మన జానకిరామ్ని అడిగి షర్మిల అక్కడ కడప ఎంపీగా పోటీ చేస్తుంది, అక్కడ గెలిచే ఆలోచనలు ఉన్నాయా లేకుంటే ప్రజలు పట్టం గట్ట అవకాశాలు ఉన్నాయా లేవంటారు ఒకసారి జానకిరామ్ని అడిగి తెలుసుకుందాం. షర్మిల గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది రాజకీయ రంగంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి? షర్మిల గారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన యోగాలు కనిపిస్తున్నాయండి ఆమె జాతకంలో. అపజయాలు కూడా ఉన్నాయి, విజయాలు కూడా ఉన్నాయి. చాలా వరకు మాత్రం కుటుంబ స్థానంలో అలాగే రాజకీయ రంగంలో అన్నిట్లో ఆమెకే ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఫ్యూచర్ బాగుందండి, ప్రజెంట్ రాబోయే కాలం మాత్రం చాలా ఇబ్బందికరమైన యోగం ఉంది. అది సరి సమానమైన యోగంలో నడుస్తుంది, కానీ చివరి టైంలో మాత్రం త్రుటిలో మాత్రం విజయం చేజారే అవకాశం ఉందండి ఆమె జాతకంలో. చివరిగా లాస్ట్కి చేజారే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి కడప ఎంపీ అవినాష్ది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం, ఎందుకంటే తను ప్రజెంట్ ఎంపీగా ఉన్నాడు. సో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. సో అవినాష్ది రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఆయన జ్యోతిష్యం ద్వారా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఒకసారి అవినాష్ గారి రాజకీయ జీవితం అలాగే వారి జాతకం ఏ విధంగా ఉంది, సార్ గెలుస్తాడా లేదా అని చెప్పి కూడా మన జానకిరామ్ని అడుగుతారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, వారి రాజకీయ జీవితం ఎలా ఉంది, జాతక బలం ఎలా ఉంది, కలిసి వచ్చే యోగం ఎలా ఉంది, యువత యోగ బలం ఎలా ఉంది చూడు అని వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది, కానీ వనవాసం అనుభవించే అనుకోవాల్సి ఉందండి వారి జాతకంలో అని మాత్రం. కడప స్థానం నుంచి మాత్రం మరి జ్యోతిష్య బలం మాత్రం రాజకీయ పరంగా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది, కానీ మాత్రం ఇబ్బందులు చాలా వచ్చే అవకాశం ఉందండి వారి జాతకంలో. ఓకే, గెలిచే అవకాశం ఉంది, కానీ అతి కష్టం మీద గెలిచే అవకాశం ఉందండి. ఇదివరకు అంటే ఇప్పుడు చాలా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందండి. గట్టి పోటీ ఎదురైనా చివరి టైంలో మాత్రం గట్టెక్కే అవకాశం ఉందండి అవినాష్ రెడ్డి గారి జ్యోతిష్య బలంలో. ఓకే, సో ఆ ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్న కడప ఎంపీ స్థానం సంబంధించి కూడా షర్మిల గట్టి పోటీ ఇస్తుంది, కానీ చివరిలో మళ్ళీ అక్కడ అవినాషే గెలిచే ఓచనాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా గురుజీ మనతో చెప్పడం చూస్తున్నాము. సో ఇది ఇంకొక మంచి పార్లమెంటరీ ఏరియాకి సంబంధించి కూడా ఏ అభ్యర్థి గెలవబోతుందో తెలుసుకునే ప్రయత్నం, అలాగే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. గుడివాడ నియోజకవర్గం గురించి మనం అక్కడ ఎవరు గెలుస్తారో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఆ కూటమి నుంచి కూడా ఆ రాము గారు అక్కడ టీడీపీ పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్నారు, అలాగే వైసీపీ నుంచి ఆ కొడాలి నాని కూడా అక్కడ పోటీలో ఉన్నారు. వాళ్ళ ఇద్దరు రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సో ముందుగా మనం టీడీపీ అంటే కూటమి నుంచి అభ్యర్థిగా ఉన్న రాము గారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో ఈసారి గెలవబోతున్నారా లేదా గుడివాడలో తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ఒకసారి ఆ రాము గారి జాతకం చూడారా ఒకసారి? పెరిగండ్ల రాములు గారి జ్యోతిష్య బలం కూటమి తరపు అభ్యర్థి, వారి జాతక బలం రాజకీయ జీవితంలో ఎలా ఉంది, కలిసి వస్తారా రాదా అని ఏదో వర్గం నుంచి గుడివాడ వర్గం నుంచి చూడు జానకిరామ్. రాజకీయ యోగ బలం చాలా వరకు అందరికీ మాత్రం ఇట్లా తిరిగే అవకాశం చాలా వరకు ఉన్నదండి వారి పేరు మీద. మొత్తం సర్వ ప్రాంతాలు తిరిగే అవకాశం ఉంది, చాలా వరకు మాత్రం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. వెనుగండ్ల రాముగారు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో మాత్రం వారి జాతకంలో మాత్రం ప్రజలకు మాత్రం సహకారం చేసే అవకాశం ఉంది, అధికారం వచ్చినా రాకపోయినా అని కూటమి తరపు నుంచి చివరి వరకు మాత్రం కొనసాగే అవకాశం ఉంది, కానీ త్రుటిలో విజయం మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి. విజయం మాత్రం ఏరి వారి గురించే అవకాశం ఉందండి వారి జాతకం. ఓకే, సో చివరిగా చేజారిపోయే అవకాశం ఉంది జాతక పరంగా చూస్తే అంటారు. సో ఇప్పుడు వైసీపీ నుంచి కొడాలి నాని రాజకీయ జీవితం అలాగే వారి జాతకం ఏ విధంగా ఉంది ఒకసారి చెప్పండి ఒకసారి. జానకిరామ్, వైసీపీ తరపు నుంచి కొడాలి నాన్నగారి జ్యోతిష్య బలం ఎలా ఉంది? గుడివాడ నియోజకవర్గం తరపు నుంచి కొడాలి నాన్నగారి జ్యోతిష్య బలం, మరి జాతకంలో చెప్పాలంటే విష్ణు విశ్వ బ్రహ్మ వచ్చినండి, అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు. కానీ మాత్రం కొడాలి నాన్నగారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం వారి జాతకంలో అధికార పక్షం నుంచి పోటీ చేస్తున్న వారి జ్యోతిష్యంలో మాత్రం ఒకసారి కలిసి వచ్చింది, రెండోసారి కలిసి వచ్చింది, మూడోసారి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వారి జాతకంలో మాత్రం ఇదివరకు కంటే మాత్రం ఇప్పుడు కొద్దిగా మాత్రం వారికి ఇబ్బందులు ఎక్కువ ఎదురయ్యే అవకాశం ఉందండి వారి పేరు మీద అని వారి జాతకంలో మాత్రం వారి పార్టీ తరపు నుంచి కూడా అలాగే ప్రతిపక్షం వారి నుంచి కూడా వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందండి. కానీ లాస్ట్ ఘడియలో మాత్రం
వారు గట్టెక్కే అవకాశం ఉందండి, విజయం సాధించే అవకాశం ఉందండి. ఓకే, గుడివాడ నుంచి మళ్ళీ కొడాల నాన్న గెలవబోతుంటారు, గెలిచే అవకాశం కనిపిస్తుందండి. అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, వారి తరపు నుంచి వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి. ఓకే, సో గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి కూడా మళ్ళీ ఆ కొడాలి నానే గెలిచే అవకాశాలు పెద్ద ఎత్తున ఉంటాయంటూ కూడా తన జాతకం చూసుకుంటే కూడా కొన్ని అడ్డంకులు ఉంటాయి, కానీ ఆ మళ్ళీ ఈసారి గన్నవరంలో ఆ కొడాలి నానే గెలవబోతున్నారు.